క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్ అండి. ఈజీగా ఎలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు నేను ఈ వీడియోలో చూపించేస్తాను. బ్లాక్ కిస్మిస్ 1 టేబుల్ స్పూన్, రెగ్యులర్గా యూజ్ చేసుకున్న కిస్మిస్ 1 టేబుల్ స్పూన్, బాదం పలుకులు అండి 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ పుచ్చ విత్తనాలండి, జీడిపప్పు ముక్కలండి, ఫ్రూటీ ఫ్రూటీ అండి 2 టేబుల్ స్పూన్, ఖర్జూరం ముక్కలు, చెర్రీస్. వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకుందామండి. ఒక ఓవర్ నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఈ జ్యూస్ అంతా మంచి ఈ డ్రై ఫ్రూట్స్కి ఓవర్ నైట్లో బాగా పీల్ చేసుకొని సాఫ్ట్గా తయారవుతాయి. ఫ్రిడ్జ్లో నుంచి బయట తీసి పెట్టుకున్నాం కదండి, డ్రై ఫ్రూట్స్ సాఫ్ట్గా స్మూత్గా తయారైనాయండి. ఇది మనం పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని బాగా మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకుందామండి. పావు కప్పు దాకా పంచదార వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో పంచదార మొత్తం క్యారమిల్ అయ్యేంత వరకు కరిగించుకోవాలండి. ఇలాగా ఇలా పూర్తిగా మెల్ట్ అవ్వాలండి. ఇందులోకి ఇప్పుడే బాగా మరిగించుకున్న 1/2 కప్పు దాకా వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ఈ వాటర్ అంతా ఇనుకోవాలి, క్యారమెల్ అనేది బయటకు వచ్చేయాలి. వాటర్ అంతా ఇట్లా అబ్జర్వ్ అయిపోయిందండి, దగ్గరకు వచ్చేసింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఏ బౌల్లో అయితే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నామో ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ప్లమ్ కేక్కి కావాల్సిన ఫ్రూట్ మిక్స్ రెడీ అయిందండి. టేస్ట్ అయినా స్ట్రక్చర్ అయినా దీనివల్లే టేస్ట్ వస్తుందండి. ఈ బౌల్ని పక్కన పెట్టేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని 1/2 కప్పు దాకా పంచదార వేసుకుందామండి. ఇందులోనే చిన్న ముక్క శొంఠి, 1 చిన్న ముక్క జాజికాయ్, 1 ఎలాచి, 2 లవంగా ముక్కలు, 1 చిన్న ముక్క చెక్క. క్రష్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకుందామండి. 1/2 కప్పు ఆయిల్ వేసుకొని పావు కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలండి. క్రీమీ స్ట్రక్చర్ వచ్చేలాగా బాగా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారా, ఇలా క్రీమీగా సాఫ్ట్గా గ్రైండ్ చేసేసుకున్నానండి. ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఒక విస్కర్ పెట్టుకొని 1 కప్పు మైదా వేసుకుందాం. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, కోకో పౌడర్, విస్కర్తో లేదా ప్యాచ్లతో అయినా ఇలా ఒకటే ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలిసాక ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఫ్రూట్ మిక్స్ వేసుకోవాలండి. ఇందులోకి ప్లమ్ కేక్కి కావాల్సిన ఫ్రూట్ మిక్స్
రెడీ అయిందండి. దీన్ని బేక్ చేసుకుందాం మనం. ఒక గిన్నె తీసేసుకొని అడుగున లైట్గా ఆయిల్ రాసేసుకొని బటర్ పేపర్ వేసేసుకుందాం. ఇందులో కేక్ బ్యాటర్ వేసేసుకుందామండి. దీన్ని ఇలా కొంచెం ఇట్లా బ్రేక్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత దీని మీద డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం. గార్నిష్కి కిస్మిస్, ఫ్రూటీ ఫ్రూటీ ఆల్మండ్స్ కిస్మిస్, కుక్కర్ తీసుకున్నానండి. దాంట్లో ఇసుక వేసుకొని ఒక స్టాండ్ పెట్టేసుకొని 10 మినిట్స్ ఇసుక హీట్ చేసుకోవాలండి. ఇలా పెట్టుకున్నాక దీన్ని కవర్ చేసేయాలి. కవర్ చేసేయాలి. 25 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. 25 మినిట్స్ అయిందండి. ఒక్కసారి మూత తీసి చూద్దాము. ఒక్కసారి స్పూన్ పెట్టి చెక్ చేద్దాం. ఇలా అంటుకుంటుంది కదా. ఇప్పుడు ఇంకొక 25 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుందాం. 25 మినిట్స్ పెట్టుకొని కుక్ చేసుకుందాం అనుకున్నాం కదా. అయ్యిందండి. చూద్దాము ఒకసారి మూత తీసేసి. అయ్యిందండి. నైఫ్ కనుక్కోవట్లేదు. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారిపోవాలండి కేక్. చూసారు కదండి, క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్ రెడీ అయిందండి. ఒకసారి కట్ చేసి టేస్ట్ చేసేద్దాం.